వచ్చిన విగ్రహాన్ని ఈరోజు అమానుషంగా పగలగొట్టి రంగగారి విగ్రహాన్ని చాలా అరాచకంగా చేశారు. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రంగగారి విగ్రహం కాపుల మధ్యలో ఉన్నది. ఈరోజు పగలగొడటానికి ఎంత ప్రయత్నించారంటే ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ మీద మేము దోషులుగానే చూపిస్తాం. ఎందుకంటే ఈ అరాచకాన్ని అరికట్టాలి. దీన్ని వెంటనే స్పందించి పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. ఏదైతే కృష్ణా జిల్లా ముందు పెట్ట ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే మన ప్రజాదరణ వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాన్ని కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ నిజాంపేటలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు ఈ రోజున తెల్లాజాన ఆయన విగ్రహాన్ని మరి ముక్కలు ముక్కలుగా చేసి కూల్చివేయడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, మచిలీపట్నంలో ఉన్న ఒక సమాజ వర్గం కాదు, రంగగారి అభిమానులందరూ కలిసి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రంగగారిని హత్య గావించబడ్డారు. మళ్ళీ ఈరోజు అనుకుంటున్నాం ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుని ఎవరైతే ఇప్పటికే చెప్పారో ఫింగర్ ప్రింట్స్ డాగ్స్ ప్యాడ్ అన్నీ కూడా మేము ప్రజ్ఞానం చేయించామని చెప్పి మరి త్వరితగతిని ఇన్వెస్టిగేట్ చేసి రాజనేతలను పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా సేమ్ టైం మరి అందరూ కూడా సమన్వయం పాటించి ఆవేశానికి లోన్ కాకుండా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది దీని మీద దృష్టి పెట్టి గట్టిగా ఎక్కడ ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అదేవిధంగా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కూడా త్వరితగతిని చేసి బాధ్యత వెంటనే అరెస్ట్ చేయవలసింది, వాళ్ళని శిక్షించవలసింది, శిక్షించాలి. అలా కాని పక్షంలో గొడవలు జరుగుతానికి కూడా కారణాలు ఈ విధంగానే రెచ్చగొట్టి గొడవలు జరుగుతానికి కారణాలు తొందరగా వస్తానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ విగ్రహం ప్లేస్లో నిజాంపేట కమిటీ మెంబర్స్ మొత్తం అందరూ కలిసి కాంస విగ్రహానికి ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది దుర్మార్గులు వచ్చి 1989లో స్థాపించినటువంటి విగ్రహం, జిల్లాలో మొట్టమొదటి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని పగలగొట్టడం చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్లస్ పోతే ఈ కొంతమంది కాపుల మీద కొంతమంది ఈ మధ్యన రంగగారి వద్ద కూడా చాలామంది చాలా ఘనంగా చేయటం, అది కొంతమంది చూసి ఓర్చుకోలేక ఓరలేక ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు కఠినంగా వాళ్ళని శిక్షించాలని. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని మచిలీపట్నం ప్రాంతంలో ధ్వంసం చేయటం చాలా హేయమైన చర్య. మరి ఆవేళ నిరాహార దీక్షలో ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని ఏదైతే నిరాహార దీక్షలో కూర్చున్నారో ఆవేళ కూడా మరి ఆయన్ని సమాధి చేయడం జరిగింది. ఈవేళ ఆయన్ని 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని ఈ కాపు సామాజిక వర్గం వర్ధంతులు జయంతులు చేసుకుంటూ ఆయన్ని ఒక ఆరాధ దైవంగా పూజిస్తుంటే మరి అదే దుర్దంగులు మరి ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అలా కాకుండా ఇదే రకంగా కొనసాగితే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఈ కాపు సంఘాల తరపుని మేము దీన్ని మోటివేట్ చేస్తూ మరి వంగవీటి మోహన్ రంగ విగ్రహం ధ్వంసం చేయడం చాలా బాధాకరం, అమానుషం. ఆయన ఏ ఒక్క కులానికి అతీతుడు కాదు, అన్ని కులాలని ఏ కులానికైనా సరే ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ముందుకు వచ్చి చేసేవాడు ఆయన. అతని విగ్రహం ధ్వంసం చేయడం చాలా దుర్మార్గం. అది ప్రభుత్వం కూడా దాన్ని ఖండించి తగిన చర్యలు తీసుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం. నిన్న మచిలీపట్నం నిజాంపేట వంగవీటి మోహన రంగ సర్కిల్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు వంగవీటి మోహన రంగ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయటం అనేది చాలా బాధాకరం. మరి అన్ని కులాల వారితోటి ప్రేమానురాగాలతోటి సఖ్యతతోటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పేదవాడి గుండె చప్పుడు మరి వంగవీటి మోహన రంగ అని అనిపించుకున్నటువంటి మరి కాపు జాతి ఆశా కిరణం మరి వంగవీటి మోహన రంగ గారి మరి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అనేది మరి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగటం అనేది చాలా బాధాకరం. వీటి మోహన్ రంగా ఏ కులానికి మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అన్ని కులాలకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ప్రజల ఆరాధ్య దైవం. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని పడగొట్టి కులాలు మతాలు రెచ్చగొట్టడం కోసం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కులాల్లో మతాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించి లబ్ధి పొందాలని చేకూర్చేటటువంటి ఈ కార్యక్రమాల్ని ప్రభుత్వం ఇమిడి స్వచ్ఛందంగా ఇటువంటి చర్యల్ని ఖండించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము రంగా గారు అన్ని కులాలకి కావాల్సిన వాడు, రంగా ఇంటర్నేషనల్ నాయకుడు, ప్లస్ అది కాకుండా ఆయన ఆశయ జ్యోతికి ఆయన అనుగుణంగా మేమందరం నడుస్తున్నాం. ఆయన దాన్ని ఎంత వాడైనా ఏ పార్టీ వాడైనా శిక్షించాలి. తర్వాత మాకు తెలుగుదేశం అంటే వ్యతిరేకత లేదు. మా ఆఫీసర్లు కాపు ఆఫీసర్లు మీద అతరాతర నాయకులు పెట్టి పెత్తనం చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కూడా ఆపాలి. కాపు సంఘాలన్నీ కలిసి ఒకటిగానే ఉండాలి. ఇన్ని సంఘాలు వద్దు. దాన్ని ఒక సంఘంగా ఏర్పరిచి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. పట్టణంలో జరిగిన దుశ్చర్య, వంగవేటి మోహనరంగ గారి విగ్రహం ధ్వంసం చేసిన దానికి నిరసన తెలియజేస్తూ కృష్ణా జిల్లా కాపునాడు అధ్యక్షులు వేదరామన్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ మా జేఏసీ తరఫున నా పేరు అల్లమల్ల సుబ్రహ్మణ్యం, మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. వంగవేటి మోహన్ రంగారావు ఏ కులానికో ఏ మతానికో ఏ ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి, ఉద్యమ సుపూర్తి. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఆ సర్వీస్ అంటే గుర్తుకొచ్చేది వంగవేటి మోహన్ రంగారావు, సేవ అంటే గుర్తుకొచ్చేది వంగవేటి మోహన్ రంగారావు, ఉద్యమం అంటే గుర్తుకొచ్చేది వంగవేటి మోహన్ రంగారావు. ఇలాంటి మహనీయుడి విగ్రహాన్ని మచిలీపట్నంలో ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే గతంలో జరిగిన సందర్భాలే మళ్ళీ పునరావృతం అవుతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహాన్ని మరి కొంతమంది గుర్తు తీరని దుండగులు ధ్వంసం చేశారని చెప్పేసి మరి మీడియా ద్వారా వినటం జరుగుతూ ఉంది. ఏదైతే మొదటి నుంచి రంగా గారిని కానీ, రంగా గారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, రంగా గారి యొక్క అభిమానులు కానీ రాజకీయంగా ఆర్థిక పరంగా అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు మేనమేషాలు ఎక్కినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మరి రంగా గారి యొక్క విగ్రహాలు ఏదో ధ్వంసం చేసి రంగా గారిని ప్రజల యొక్క గుండెల్లో నుంచి తొలగించాలి, ప్రజలకు దూరం చేయాలి, రంగా గారిని అభిమానుల్ని మానసికంగా దెబ్బతీయాలని చెప్పేసి కొంతమంది కుట్ర పన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. మీరు ఒక రంగా గారి విగ్రహాన్ని ఏదో అర్ధరాత్రి పూట ఏదో మద్యం సేవించి రంగా గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తారే తప్పితే ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని మా కాపు జాతికి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల వారు, వెనకబడిన వర్గాల వారు, దళితులు కూడా రంగా గారిని ఈరోజు కూడా గుండెల్లో పెట్టుకొని రంగారి యొక్క విగ్రహాన్ని కానీ వారి యొక్క చిత్రపటాన్ని కానీ ఇళ్ళల్లో